బీజేపీ పార్టీ కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నం చేసిన యువకుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ బీజేపీ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్నటి రోజున బీజేపీ అభిమాని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చెందినటువంటి శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ముందు ఆత్మహత్య ప్రయత్నం జరిగింది. ఈ ఆత్మహత్య ప్రయత్నంలో ఆయనకు కొన్ని గాయాలైనవి. ఆయన చికిత్స నిమిత్తం యశోదా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన త్వరగా కోరుకోవాలని చెప్పేసి ఈరోజు బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఈ యొక్క పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కూడా బీజేపీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి యొక్క వ్యతిరేక చర్యలను మేము ఖండిస్తున్నాం. అయితే ఏదైతే ఉందో ఈ పోలీసులు ఏదైతే ఉందో వారి యొక్క విధి నిర్వహణ పారదర్శకంగా ఉండాలి. వారు ఎవరి ప్రలోభాలకు కానీ ఎవరికి ఏ పార్టీకి కానీ తత్తులుగా వ్యవహరించకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు మా ప్రభుత్వం రావచ్చినప్పుడు మళ్ళీ ఐట్లే జరుగుతాయా? కాబట్టి పోలీసులు అనేవాళ్ళు ఎవరికీ కాకుండా వారి యొక్క నిర్వహణ లా అండ్ ఆర్డర్స్ అంటే వాళ్ళ యొక్క విధికి లోబడి, వాళ్ళ యొక్క పరిమితులకు లోబడి వారి యొక్క నిర్వహణ అనేది చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మ్యాన్ హ్యాండిలింగ్, ఆయన ఏం సామాన్య వ్యక్తి, ఆయన మామూలు కార్యకర్తరా? ఆయన ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎంపీ గారు, అదేవిధంగా ఒక జాతీయ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన పైన ఒక విచక్షణ రహితంగా సిపి గారు చేయి వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ యొక్క చర్యను బెజ్జంకి మండల పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. ఇదే విధంగా ఒక శ్రీనివాసే కాదు, మన యొక్క సంజయ్ అన్న కొరకు కావచ్చు, అరవింద్ అన్న కొరకు కావచ్చు, రఘునందన్ రావు కొరకు కావచ్చు, ఎంతో మంది వేల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ఏ పని అంటే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ శ్రీనివాస్ గారు ఏదైతే చేసిర్రో ఆ చర్యలు మాత్రం, అట్లాంటి చర్యలు మాత్రం అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఇంకా ఎవరైనా కానీ ఇట్లాంటి చర్యలు పాల్పడకుండా మన యొక్క పార్టీని అభివృద్ధి చేసుకోవాలి. మనం మన యొక్క సిద్ధాంతాలకు లోబడి, మన యొక్క నియమ నిబంధనలకు లోబడి మన యొక్క పార్టీని అభివృద్ధి చేయాలి. అంతేగాని ఇట్లాంటి ఆత్మహత్య ప్రయత్నాలు అనేటివి చేయకూడదు. అంతేకాకుండా శ్రీనివాస్ గారు త్వరగా రికవర్ అయ్యి ఆయన యొక్క కార్యకలాపాలు మళ్ళీ పార్టీలో చురుగ్గా పాల్గొనాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం కోదాడలో పర్యటించారు. ఎక్కడెక్కడో కూలీ చేసుకొని బతకాల్సిన దుస్థితిలో ఇలా నిరుద్యోగులు పట్టభద్రులైనటువంటి యువతి యువకులు ఉన్నారు. ఇట్లాంటి అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. టీఆర్సీ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు ఒక హక్కు విధిగా ప్రభుత్వం 5 ఏళ్ల ప్రోత్సాహానికి దాన్ని సవరించాలి. ఆ సవరణ అనేది పెరుగుతున్న ధరవరణకు అనుగుణంగా జీతాలను మార్చడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. అట్లాంటి ఒక కీలకమైన అంశం పైన ఇవాళ ప్రభుత్వం సంపూర్ణంగా ఒక నిర్లక్ష్యం వైఖరితో ఉంది. 2018 ఎన్నికలు కాగానే ఇస్తామన్న ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు పరుపు లేదు. ఇప్పుడు ఇచ్చే అవకాశం కూడా మనకు కనబడటం లేదు. ఇట్లాంటి అనేక సమస్యల పైన మనం మాట్లాడుకోవడానికి ఒక విసులుబాటు ఇప్పటికే మనం చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఇవన్నీ చర్చలోకి వస్తున్నాయి. మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎన్నికైన వాళ్ళు పోయి తమ తమ యూనివర్సిటీలకు కాలేజీలకు పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. కానీ మన యూనివర్సిటీలను కాలేజీలను విద్యాసంస్థలను బతికించే ప్రయత్నం చేస్తలేదు. ఇవాళ పైగా ఇన్ని ఇబ్బందుల నడుమ ఎల్ఆర్ఎస్ భారాన్ని మన మీద మోపింది. ఇవన్నింటినీ మనం మాట్లాడుకోవడానికి ఒక సదవకాశం, వీటిపైన చర్చ చేయాలి. చైతన్యవంతమైన ఓటర్లు తమ ప్రత్యేకతను ఎలా రుజువు చేసుకోవచ్చు దానికి ఒక అవకాశం దొరికింది. ఈ అన్ని అంశాలపై చర్చ చేయాలి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రి సిబ్బంది తమకు వేతనాలు చెల్లించాలంటూ ఆసుపత్రి ముందు ఆందోళన దిగారు. కోవిడ్ టైం మనకు వచ్చేసి, కోవిడ్ వచ్చేసి 4 నెలలుగా వస్తుంది. ఆ 4 నెలల్లో కూడా జీతాలు 1 నెల కూడా రాలేదు. కోవిడ్ వచ్చేసింది మా 14 మంది, ఒక మా స్టాఫ్లో 14 మంది కోవిడ్ పాజిటివ్ అయినారు. అయినా సరే ప్రాణాలకు తెగించి, ప్రాణాలు తెగించి కూడా డ్యూటీలు చేస్తున్నామంటే మేము ఉద్యోగాల కోసము, ఒక లాభాల కోసము, ఏది మన జీతం 1 నెలకు 30,000 రూపాయల టెండర్ల కోసము మా జీతాలు మా పొట్టలు కొడుతున్నారు. వీరిద్దరు ఎవరైతే సింగమోహన్ రావు ఏదైతే ఉన్నారో,
కోర్టు కేయడం వల్ల అది రెన్యువల్ కాకుండా ఆగిపోయినది దాని రెన్యువల్ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ప్రార్థన అవుట్సోర్సింగ్ షాప్ మొత్తం మీద మేము ఇదే కంటిన్యూషన్ అయితే మాత్రం షాప్ మొత్తం కూడా పని పూర్తిగా బంద్ చేసి మొత్తం గేట్ బయటికి వచ్చేసి టెంట్ వేసి మొత్తం అమర నిహార దీక్ష नर्सिंग अ 2010 अब मैं 8 इय प्रात वैद्यशाल उजनगर पनचे मैं वीरा जीताल तो इला मूड ने नाग ने काटर विधान बेपू पे बड़ जीताल तो मैं पनचे गवर्नमेंट नोटिफिकेशन उद्योग वाली जीता करोना सीजन में मे पा को वार्डी करोना बार पड़ मे चाल इबंध पड़ा इकड़ चाल मंदी उन्मा करोना बाधि सर तक अट सर तिंकू लेकिन मे खाली कड़पल तो ड्यूटी रोग बार पड़ता करोना सेवेदेमो करोना पचे रोजलचनाई न्याय से चेयर वाने जीता मेमंदर को मे चला बाधपड़ा जीता मे नर्सिंग चली दुस्थि वाई मे प्रजा सेव चय का సూర్యాపేట జిల్లా నాగారం మండల తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ 50 మంది రైతులు ఆందోళన నిర్వహించారు. సస్పెండ్ చేయాలి పాల్పత్ర శ్రీకాంత్ తహసీల్దార్ని వెంటనే సస్పెండ్ చేయాలి. పోరాడతాం తహసీల్దార్ని సస్పెండ్ చేసేంత వరకు పోరాడతాం పోరాడతాం తహసీల్దార్ని సస్పెండ్ చేసేంత వరకు పోరాడతాం. నాగారం వైఎంఆర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. ఒకే కాడ 6 సంవత్సరాలు ఉన్న ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. నేను జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టర్ గారు నాగారం మండలంలో ఒక తహసీల్దార్ గారు ఒక ఉద్యోగి 6 సంవత్సరాల 3 నెలల పైచిలుకగా పని చేస్తుంటే ఇన్ని ఆరోపణలు పత్రికల్లో వస్తుంటే ప్రజలు ఫిర్యాదు చేస్తుంటే ప్రభుత్వ యంత్రంగా ఉందా లేదా అని నేను జిల్లా కలెక్టర్ని అడుగుతా ఉన్నా. అంతే కాకుండా తేరబైన గూడెం లోపల ఏదైతే సమాధుల జాగా एंड डंपिंग यार्ड बिकेरवागलो पेट्टकूडदनि चेप्पि मार्चि 2వ तारीख नाडु जिल्ला कलेक्टर आ ग्रामस्थुलु फिर्यादु चेसि धर्ना चेयडं जरिगिंदि. इदि विषयं पत्रिकल्लो वच्चिंदि. मा माटनु बेकाता चेसि बिकेरवागलो समाधि जागा डंपिंग कडिते एं जरिगिंदि. नीति परिवाहक प्रांतंलो एनविरान्मेंट याक्ट 2002 सेक्षन 9 ओप्पुकोदनि चेप्पि चेप्पडं जरिगिंदि. अयिना कट्टारु. एं जरिगिंदि मोन्न वरदल्लो वच्चिन नीति प्रवाहंलो बिकेरवागलो गवर्नमेंट भूमि 971 सर्वे नंबर लो 971 सर्वे नंबर लो मिगुलु भूमि एवरिकी అక్రమ దళారులపై ఫిర్యాదు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక సామాజిక రాష్ట్ర అధ్యక్షుడిపై దాడి జరిగింది. సుందర్ తుంగతుర్తి నియోజకవాసిని న్యాయవాదిని తెలంగాణ సామాజిక న్యాయ వేదిక అధ్యక్షుడు. ఈ రోజు ఏదైతే వర్ధమానకోట పెరబైనగూడ రైతులకు మద్దతుగా ఇసుక మ్యాప్ యొక్క వ్యతిరేకంగా తహసీల్దార్ గారి అవినీతి చట్టవిత్రక కార్యకలాపాలకు వ్యతిరేకంగా చిన్న నిరసన కార్యక్రమం చేశాం. ప్రశాంతమైన పద్ధతిలో పోలీసు కూడా చెప్పాను ప్రశాంతమైన పద్ధతిలో చేసుకొని వెళ్ళిపోతానే. కానీ తహసీల్దార్ గారు రాత్రి నుంచి పెరబైనగూడ గ్రామస్తులకు ఇసుక మాఫియాకు తాపిచ్చి డబ్బులు ఖర్చు చేసి నా మీద దాడి చేయించడానికి కుట్ర చేసిన విషయాన్ని ముందస్తు సమాచారంగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా నేను తెలియజేశాను. మార్నింగ్ 7 గంటలకే అదే జరిగింది. నేను ఆడ నిరసన ప్రదర్శన చేసి ఆర్మీ కేసులో రైతులతో మాట్లాడుతుంటే ఇసుక మాఫియా వేరబైనగూడలో ఉండబడిన ఇసుక